హైరాజ్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో ఒక మంచి లిప్ బామ్ గురించి నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళది. ఆల్మోస్ట్ ఆల్ ఈ బ్రాండ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బై ది వే, చాలామందికి కూడా ఈ బ్రాండ్ గురించి తెలియదు. సో మామా ఎర్త్ అనేది చాలా మంచి బ్రాండ్ అండి. ఇందులో మనకి చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో వీళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే, మ్యాక్సిమం ఇందులో అన్ని న్యాచురల్ ప్రొడక్ట్సే ఇంక్లూడ్ అయి ఉంటాయి. నేను ఈ లిప్ బామ్ని ఒక 10 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుందండి. లిప్స్ చాలా హైడ్రేట్గా, చాలా మాయిశ్చర్డ్గా ఉంటాయి. సో దీని ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంది. మామా ఎర్త్ న్యాచురల్ లిప్ బామ్ విత్ షియా బటర్ అండ్ స్ట్రాబెర్రీ. ఇందులో మనకి చాలానే ఫ్లేవర్స్ ఉన్నాయండి. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని తీసుకున్నాను. చాపుల్డ్ లిప్స్, అలాగే డ్రై అయిపోయి లిప్స్ పైన క్రాకింగ్స్ ఉంటే అలా ఉన్న లిప్స్కి ఈ లిప్ బామ్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. అలాగే ఇక్కడ డైరెక్షన్ ఫర్ యూజ్ ఇచ్చారు. నార్మల్గా మనకి ఈ సీజన్లో లిప్స్ చాలా డ్రైగా అయిపోతాయి, అలాగే క్రాకింగ్స్గా ఉంటాయి కదా. సో అలా ఉన్న లిప్స్ పైన ఈ లిప్ బామ్ని జస్ట్ అప్లై చేయాలండి. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు మెయిన్గా ఏం చెప్తున్నారంటే, ఒకళ్ళు యూజ్ చేసిన లిప్ బామ్ ఇంకొకళ్ళు యూజ్ చేయకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఓన్లీ ఫర్ ఇండివిజువల్. మనం అప్లై చేసుకునే ప్రతిసారి కూడా లిప్స్ని క్లీన్గా ఉంచుకోవాలి. అంటే వన్స్ వాష్ చేసిన తర్వాత మనం ఈ లిప్ బామ్ని అప్లై చేయాలి. సో ప్యాకింగ్ వైజ్ అయితే కొంచెం వెరైటీగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఈ బాక్స్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ కాదండి, అలాగే గ్లాస్ ఐటమ్ కూడా కాదు. ఇది ఒక పేపర్ షీట్తో తయారై ఉంది. సో కొంచెం వెరైటీగా ఉంది. ఓకే, దీన్ని లోపల చూసినట్లయితే మనకి ఇలా ఇచ్చారు లిప్ బామ్. ఓకే, లిప్ బామ్ అయితే ఇలా ఉంది. నార్మల్గా మనకి అన్ని లిప్ బామ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది. చూసారు కదా, ఇది లిప్ బామ్. నార్మల్గా వైట్ కలర్లో ఉంది. ఇందులో మనకి ఎలాంటి కెమికల్స్ అనేవి యాడ్ చేసలేవు, చాలా న్యాచురల్గా ఉంది. జస్ట్ దీన్ని నార్మల్గా మనం అన్ని లిప్ బామ్స్ ఎలా అప్లై చేసుకుంటామో దీన్ని కూడా అలా అప్లై చేసేయాలి. ఓకే, నేను దీన్ని 10 డేస్ నుంచి యూస్ చేస్తున్నానండి, చాలా బాగుంది. సో ఈ సీజన్లో లిప్ బామ్ యూస్ చేయటం చాలా అవసరం కదా, ఎందుకంటే లిప్స్ చాలా డ్రైగా అయిపోతాయి, అలాగే లిప్స్లో క్రాకింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే లిప్స్ డ్రై అయిపోవటం వల్ల తర్వాత మనకి లిప్స్ నార్మల్గా అయినా కూడా లిప్స్ పైన బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది కదా. సో అలాంటి టైంలో మనం ఇలాంటి మంచి కెమికల్స్ లేని లిప్ బామ్స్ యూస్ చేయటం వల్ల డ్రై అండ్ చాప్డ్ లిప్స్ని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇందులో మనకి యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, షియా బటర్, క్యాస్టర్ ఆయిల్, కోకో బటర్, న్యాచురల్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్, విటమిన్ ఈ, ఇవన్నీ కూడా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు. ఇందులో మనకి ఆలివ్ ఆయిల్ గురించి తెలుసు, ఆలివ్ ఆయిల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే కోకోనట్ ఆయిల్, షియా బటర్, క్యాస్టర్ ఆయిల్, ఇవన్నీ కూడా లిప్స్ చాలా హైడ్రేట్గా ఉండడానికి యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే లిప్స్లో ఉన్న క్రాకింగ్నెస్ని, డ్రైనెస్ని పోగొట్టేసి లిప్స్ హైడ్రేట్గా, మాయిశ్చర్గా ఉండేట్లు చేస్తాయి. ఇందులో యాడ్ అయి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. సో నాకైతే ఈ లిప్ బామ్ చాలా బాగా నచ్చింది, చాలా మంచి రిజల్ట్ కూడా వచ్చాయి. అలాగే నేను ఇంకా ఈ బ్రాండ్ వాళ్ళది ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ యూస్ చేయాలి అని చెప్పి నేను నిన్న ఆర్డర్ చేశాను. కొన్ని ప్రొడక్ట్స్ అవి వచ్చాక యూస్ చేసి అవి కూడా ఎలా ఉన్నాయో నేను మీతో షేర్ చేస్తాను. సో మీరు కూడా యూస్ చేయాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో వాచ్ చేయండి. ఇంకా ఈ ప్రొడక్ట్స్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్గా ఉంది, అలాగే రిజల్ట్ వచ్చేసి మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇంకా ప్రొడక్ట్స్ నేను ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.